ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి మొదటి స్థానం వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రావు ఎద్దేవా చేశారు. ఉన్న పరిశ్రమలే తరలి వెళ్లిపోతుంటే కొత్త పరిశ్రమలు ఎక్కడి నుంచి వచ్చాయని విష్ణుకుమార్ రావు ప్రశ్నించారు. ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానం ఏ విధంగా ఇస్తారని ఆయన మండిపడ్డారు. ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానం పొందే అర్హత లేదని అంటున్న మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రావుతో మా విశాఖ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అంతా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. ఎఫ్ఆర్బిఎం పరిధులకు మించి అప్పులు చేస్తుందంటూ కూడా బీజేపీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడికెక్కడ కూడా అప్పులకు సంబంధించి కూడా పరిశీలన చేస్తుందంటూ కూడా బీజేపీ పార్టీ కూడా స్పష్టం చేసింది. మరోవైపు ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవడం పట్ల కూడా బీజేపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రావు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎక్కడ ఉందంటూ కూడా ఆయన ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రావు గారు ఉన్నారు. సార్, ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయంలో నెంబర్ వన్లో ఉన్నామని ప్రభుత్వం చెప్పుకుంటుంది, ఇది ఎంతవరకు కరెక్ట్? ఏమండి, వాళ్ళు ఏదో చిన్నది కొంచెం ఏదన్నా పని చేస్తే, ఎవరికైనా ఒక ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చి కొంతమందికి ఇచ్చినా పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇస్తారు. మొత్తం ఒక పేపర్ కాదు, అన్ని పేపర్లోని జగనన్న ఫోటో వేసి ఆయన ఒక్కైన ఫోటో వేస్తారు, ఇంకెవరు ఫోటో లేరు. బ్రహ్మాండమే అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ రాలేదు కదా, ఎందుకు రాలేదంటే వాళ్ళకి మనస్సాక్షికి తెలుసు ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ కాదు. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో హయ్యెస్ట్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ దేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. అంటే కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్. అట్లాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ ఎందుకు ఎవరికి వస్తుందంటే, ఎవరి దగ్గర చెప్తారంటే, మొత్తము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపద అంటే శాండ్ అంతటినీ కూడా కేవలం ఒక్క కాంట్రాక్టర్కి ఇచ్చేస్తారు సింగిల్. అలాగే మొత్తము ఈ 104 కానీ 108 కానీ ఇవన్నీ ఉన్నాయంటే సింగిల్, ఒక్క సింగిల్ పార్టీ. అట్లాగే లిక్కర్ కూడా 6-7 కంపెనీలు, అవన్నీ వాళ్ళు సొంత కంపెనీలు. ఆ సొంత కంపెనీలకు ఇచ్చేయటము బ్రహ్మాండంగా చేయొచ్చు. అట్లాగే అదానీ గారికి ఇక్కడ ఇచ్చేసారు, అదానీ కంపెనీకి ఏదో సాఫ్ట్వేర్ పెట్టేస్తాము లేకపోతే ఏదో పెట్టేస్తామని చెప్పి 100 ఎకరాలు ఇచ్చేసారు. సుమారు 100 కంటే తక్కువ అనుకుంటాను మన ఋషికొండలో. తర్వాత ఇంకా కక్కుర్తికి చాలక ఇంకో 8 ఎకరాలు ఎంతో తక్కువ ఉంది, 8 ఎకరాలు కూడా ఇచ్చేయండి అంటే మళ్ళీ అది కూడా ఇచ్చేసారు. అంటే వాళ్ళకైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి పెద్ద కాస్ట్ ఏదైనా అయినా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏమీ లేదు. కానీ నార్మల్ సామాన్య వ్యక్తికి అయితే ఆంధ్ర రాష్ట్రంలో పనులు చేసేవారికి, ఈ ఏదైనా బిజినెస్ రంగంలో ఉన్నవారు ఎవరినైనా సరే మీరు అడగండి, ఎవరినైనా సరే మీకు ఎలాగుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో పనితీరు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలాగుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే నవ్వుతాడు. ఆంధ్ర రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ వచ్చిందంటే ఈ దేశంలో ఉన్న మొత్తం మిగిలిన ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారవేత్తలు కానీ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కానీ కింద పడి చావాల. ఇప్పుడు మీరు తల కొట్టుకోవాలి ప్రొద్దుటే లేచి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ ఏంటి? అరే 2018లో పనులు చేసేసిన దానికి ఈరోజు కూడా పేమెంట్ లేదు. ఏపీ టిడ్కోది, దాంట్లో మా కంపెనీ చేస్తుంది, మేము ఒక్కళ్ళమే కాదు అందరూ ఉన్నారు. ఇంక 2 సంవత్సరాలు ఉంది, 2-3 ఏళ్ళు లేని 2 సంవత్సరాలు లేని పారిశ్రామిక విధానం మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మంత్రికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రికి కూడా చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఉండవని నేను చెప్పడం లేదు, ఎందుకంటే నేను మెంబర్ ఫర్ ద నేషనల్ ఎంఎస్ఎంఈ బోర్డు. నేషనల్ లెవెల్లో నేను కూడా బోర్డు మెంబరు. నిన్న ప్రధానమంత్రి గారితో మీటింగ్ ఉంది యాక్చువల్గా విజ్ఞాన భవన్లో. నిన్న 10 నన్ను కూడా, నేను కూడా వన్ ఆఫ్ ది ఇన్వైటీస్, బట్ నాకు ఇన్ఫర్మేషన్ లేట్ అయిపోయింది, అందుకని నేను వెళ్ళేదానికి అవకాశం వీలవల. సో మరి బోల్డ్ చేయొచ్చు, చేయాలని దృక్పథం ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఈ ఎవరికైతే విద్య నేర్చుకున్న తర్వాత ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా అంటే ఇది పెద్ద క్వశ్చన్. ఇది ఎందుకంటే ఇదంతా దొంగ లెక్కలు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ అని చెప్తే ఇంక అంతకంటే దానికి అపహాస్యం చేయటం ఏమీ లేదు. ఇది ఫైనల్గా నేను చెప్పేది, ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ స్థానం ఇచ్చాడంటే ఆ ఇచ్చిన వాడిని ముందు ఎంక్వైరీ చేయాలి, అసలు ఎలాగ ఇచ్చావు, ఏ బేసిస్లు ఇచ్చావని చెప్పి అవసరమైతే ఏది కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ చేత ఎంక్వైరీ చేయించి అక్కడ ఏమన్నా వేరే విధంగా ఏమైనా జరిగినాయా అనేది చేయాలి. ప్రాక్టికల్ పద్ధతిలో మొత్తము కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి, ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, రోడ్డు మీద వ్యాపారాలు, చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి అందరినీ కూడా మీరు ఎంక్వైరీ చేయాలి. చేసి
దానికి ర్యాంకింగ్ ఇమ్మనండి. ఏది 1 to 10 ఏమో హైయెస్ట్, 1 ఏమో లోయెస్ట్. నేనైతే ఈ దిక్కుమాలిన గవర్నమెంట్కి 2 ఇస్తాను అంతే, 2. ఎందుకంటే చంపేయట్లేదు మనల్ని. ఈ జాబ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి మొదటి స్థానం అంటే ప్రజలు నవ్విపోతున్నారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏపీలో పరిశ్రమలు పెట్టుబడి ఉండాల్సిన పరిస్థితులే లేవు, ఏ విధంగా ఈ జాబ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఇస్తారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న. మరోవైపు కేంద్రంలో ఏ శాఖ లేకపోతే ఎవరు ఇచ్చారు ఈ జాబ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సర్టిఫికేట్, దానికి ఖచ్చితంగా దానిపై ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆయన ఎంపీ జీవీఎల్ని కోరడం జరిగింది. ఖచ్చితంగా ఏపీలో అయితే పరిశ్రమలకు వచ్చే పరిస్థితి, ఉన్న పరిస్థితులు పోయే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ జాబ్ డూయింగ్ అనేది అని రాష్ట్ర ప్రభుత్వం అంటే మొదటి స్థానంలో ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గు చేయటం కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ తోరాము, ప్రైమ్ 9 న్యూస్, విశాఖ.